బాలీవుడ్ భారీ సినిమాలకు హీరోయిన్గా బెటర్ ఆప్షన్గా శ్రీలీల పేరే వినిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో ఆమె నటించింది రెండే సినిమాలు. అయినప్పటికీ వరుస ఆఫర్స్తో టాలీవుడ్ను సైలెంట్గా ఆక్రమిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల అరడజన్ క్రేజీ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్లో కన్నడ బ్యూటీస్ హవా ఎక్కువవుతోంది. పూజా హెగ్డే, కృతి శెట్టి లాంటి బ్యూటీస్ హీరోయిన్స్గా టాలీవుడ్లో చక్రం తిప్పుతూ ఉండగా, లిస్టులోకి చేరిన మరో క్రేజీ కన్నడ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం భారీ సినిమాలన్నింటికీ హీరోయిన్గా బెటర్ ఆప్షన్ శ్రీలీలే కనిపిస్తోంది. వరుస అవకాశాలతో సైలెంట్గా టాలీవుడ్ని ఆక్రమించుకుంటోంది. ప్రజెంట్ శ్రీలీల సినిమాల లైనప్ చూస్తే మతి పోవాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, నటసింహ బాలకృష్ణ లాంటి స్టార్స్ సినిమాలో అవకాశాలు అందుకున్న శ్రీలీల ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా హీరోయిన్గా నటిస్తూ ఉండడం విశేషం. అమ్మడు రీసెంట్గా సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. పెళ్లి సందడి సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఆమె గ్లామర్ అపీరెన్స్ వల్ల టాక్ తో సంబంధం లేకుండా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. ఆ తర్వాత రవితేజ ధమాకాలో హీరోయిన్ గా నటించి ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం శ్రీలీల సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీలో నటిస్తూ ఉండగా, బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా వైష్ణవ్ తేజ్ 4వ సినిమా, నితిన్ 32వ సినిమా, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, రామండ్ బోయపాటి కాంబో మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. వీటితో పాటు కన్నడలో జూనియర్ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ప్రేక్షకులు శ్రీలీల డాన్స్ కు తెగ ఫిదా అవుతున్నారు. శ్రీలీల భవిష్యత్ ప్రాజెక్టులలో కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శ్రీలీల రెమ్యునరేషన్ 1 కోటి రూపాయలు మాత్రమే కావడంతో చాలా మంది యంగ్ జనరేషన్ హీరోలు సైతం శ్రీలీలకు ఛాన్స్ ఇవ్వడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీలీలకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో అంతే క్రేజ్ ఉంది. ధమాకా మూవీ తొలి రోజు ఊహించని స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకోవడానికి శ్రీలీల కూడా ఒక కారణమని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలన్నీ శ్రీలీలకు ఏ రేంజ్ లో ఇమేజ్ తెచ్చిపెడతాయో చూడాలి.